షర్మిల గారు ఏదో మాట్లాడారు, వాళ్ళ నాన్నగారిని కుట్ర చేసి చంపేశారని, తనను కూడా ఎవరన్నా ఏం చేసినా తను ఏం భయపడినానని చెప్పి చాలా సంతోషం. వాళ్ళ నాన్నగారు పులి, నేను పులి బిడ్డనని కూడా చెప్పారు. కరెక్ట్, పుల్లు పులి బిడ్డలు ఎవరిని గురించి మాట్లాడక్కర్లేదు, భయపడక్కర్లేదు, భయపడరు కూడా తెలుసు. అయితే ఇక్కడ నాకు ఒక్కటే అర్థం కానిది ఏంటంటే, ఆయన పోయి చాలా 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టు 11 ఏళ్ళు అయిపోయినట్టు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు అంటున్నారు దాని గురించి, అది కుట్ర అని. ఒకవేళ అది నిజంగా కుట్ర అయ్యి ఉంటే, అది మర్డర్ అయ్యి ఉంటే, మరి ఈవిడ కానీ వీళ్ళ అన్నగారు కానీ పాదయాత్రలు చేశారు, పాదయాత్రలు చేసి ఎలక్షన్ కోసం పాదయాత్ర చేశారు, లేకపోతే ఓదార్పు పాదయాత్ర చేశారు, ఇన్ని యాత్రలు చేయకుండా ఆ కుట్ర చేసిన వాళ్ళని అందరినీ పట్టుకుందామని చెప్పి ప్రొటెస్టులు లాంటివి చేసి ఆ కుట్రదారులు ఎవరో ఈ పార్టీ బయట పెట్టి ఉండాల్సింది కదా.